అది ఒక పెద్ద కళాశాల అక్కడంతా విద్యార్థులతో సందడిగా ఉంది అప్పుడే కారిడల్లో నుండి ఒక అందమైన ఇరవై ఏడు ఏళ్ల యువతి చేతిలో ఏవో ఫైల్స్ పట్టుకుని భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వస్తుంది ఆమె మొహం చందమామలాగా తన కళ్ళు కలవపువులాగా మొహానికి లైట్ మేకప్ వేసి పెదాలకు పింక్ లిప్స్టిక్ వేసి అందమైన పింక్ సిల్క్ సారీలో వస్తుంది అప్పటికే కారిడల్లో ఉన్న అమ్మాయిలు ఎవరూ ఈవిడాని అనుకుంటూ ఉంటారు అబ్బాయిలు మాత్రం అప్పటికే తన అందానికి ఫ్లాట్ అయ్యి మెరిసే కళ్లతో ఆర్పకుండా చూస్తూ ఉంటారు ఆ యువతి వాళ్లెవరినీ కూడా పట్టించుకోకుండా ఎదరికి నడుచుకుని వెళ్ళి ఒక క్లాస్రూం బయట బిబి ఏథర్ డియర్ క్లాస్ అని బోర్డ్ కనిపించడంతో లోపలికి వెళ్తుంది కాని లోపలకు వెళ్లేసరికి ఒక పదిమంది స్టూడెంట్స్ కూడా లేరు బయట కారీడలో ఉన్న స్టూడెంట్స్లో గుసగుసలు అసలు ఆవిడ ఎవరు మన క్లాస్కి ఎందుకు వెళ్ళింది అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ ఆవిడ ఈ కాలేజీకి కొత్తగా వచ్చారు అనుకుంటా పదండి వెళ్దాము అని ఆ గుంపులో ఒక అబ్బాయి అంటాడు అమ్మాయిలు అబ్బాయిలు రూం దగ్గర వెళ్లి నిల్చుని పెర్మిషన్ కోసం అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ యువతి వాళ్ల వైపు చూసి ఏమి అనుకుందా నా క్లాస్లో ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా నెక్స్ట్ క్లాస్ నుండి లేట్గా వస్తే అల్లు చేయను అని కొంచెం సీరియస్గానే అంటుంది అప్పుడు ఆ స్టూడెంట్స్ థాంక్స్ మేడం అని చెప్పి వెళ్లివాళ్ల ప్లేసెస్లో కూర్చుంటారు ఈ యువతి గురించి చెప్పాలి అంటే తను ఎంటర్ప్రీనర్షిప్ లెక్చరర్గా గత రెండు సంవత్సరాల నుండి జాబ్ చేస్తుంది ఇప్పుడు ఈ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది తన గురించి ఇంకా చెప్పాలి అంటే తను ఒక అంకితభావం మరియు ఉద్వేగభరితమైన ఉపాధ్యాయురాలు అప్పటికే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అతృతగాగా చూస్తూ ఉంటారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు మీరా జాస్మిన్ నేను మీకు ఎంటర్ప్రీనర్షిప్ సబ్జెక్ట్ చెప్తాను అని తనని వాళ్లతో పరిచయం చేసుకుంటుంది అబ్బాయిలు మాత్రం వాళ్లల్లో వాళ్లకి గుసగుసలు ఇంత అందమైన మేడం మాకు లెక్చరర్గా వస్తుందా అని సంబర పడిపోతూ ఉంటారు మీరా నేనెవరో మీకు తెలిసింది కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం అప్పుడు ఒక్కొక్కరిగా లేచి వాళ్లని మీరాకు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మీరా ఓకే గుడ్ నేను ఈరోజు జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను డౌట్స్ వస్తే నిర్మోహటంగా లేచి అడగండి మీరా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అమ్మాయిలు వింటూ ఉంటారు అబ్బాయిలు మాత్రం ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అదే క్యాంపస్ గ్రౌండ్లో వాలీబాల్ కోర్టులో కొంతమంది యువకులు ఆడుతూ గేమ్ ఆడుతూ ఉంటారు అందులో ఒక యువకుడు నెట్ గాల్లోకి ఎత్తుగా ఎగిరి బాలి స్ట్రైక్ చేస్తాడు తన బలమంతా ఉపయోగించి ఆ బాల్ఫోర్స్గా వెళ్లి ఒపోనెంట్ కోర్టులో నేలని తాకి బౌన్స్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది ఆ యువకుడు ఇరవై రెండు సంవత్సరాల వయస్సు కలిగి మనోహరంగా ఆరడుగులు ఎత్తుగా ముట్టుకుంటే కందిపోయేంతలాగా ఉన్నాడు ఆ పాయంతో వాళ్లు మ్యాచ్ గెలవడంతో ఆ టీమ్మేట్స్ అందరూ ఆ యువకుడిని గాల్లోకి ఎత్తి హ్యాపీగా అవుతూ ఉంటారు ఆ ఒపోనెంట్ టీంలో ఓడిపోవడంతో కోపంతో వీళ్లవైపు ఈ యువకుడి వైపు చూస్తారు అప్పుడు ఈ యువకుడు కొంచెం కన్నింగా సైడ్ స్మైల్ ఇస్తాడు వీళ్ల టీంలో ఒకడు ఆ యువకుడిని హాక్ చేసుకుని ఈరోజు మ్యాచ్ని ఇరగదీశావు మామ అని పొగుడుతాడు